హలో వేవర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన త్రిబులర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక రూమర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరొక రూమర్స్ ట్రెండింగ్ గా మారింది సినిమాలో కథానాయకులు తారక్ చరణ్ తప్పితే ఇతర నటీ నటులు ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంతవరకు బయట పెట్టలేదు అయితే ఇప్పుడు ఫిలిం నగర్ లో సినిమాకు సంబంధించిన ఒక కొత్త రూమర్ హాట్ టాపిక్ గా మారింది సినిమాలో ఒక ముఖ్య పాత్రలో ప్రియమని నటించే అవకాశం ఉందని టాక్ వస్తుంది గతంలో ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసింది ఇక ఇప్పుడు ఒక సీరియస్ పాత్రలో ప్రియమణి నటించే అవకాశం ఉందని సమాచారం రీసెంట్ గా రాజమౌళి చర్చలు జరిపి క్యారెక్టర్ గురించి వివరించినట్లు తెలుస్తోంది అయితే జక్కన్న టీం మాత్రం ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా స్పందించడం లేదు రీసెంట్ గా షూటింగ్ ను స్టార్ట్ చేసిన దర్శకుడు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిచ్చే పనిలో బిజీగా ఉన్నాడు టీవీవి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో సంగీతం అందిస్తున్నాడు మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ల ఎంపిక కూడా జరగాల్సి ఉంది దీంతో పాటు విలన పాత్ర చేసేదెవరు చేస్తున్నారనే ఆసక్తి సైతం ప్రేక్షకుల్లో నెలకొంది అయితే ఈ సస్పెన్స్ కొంతకాలం ఇలానే కొనసాగిస్తారట త్రిబులర్ మూవీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్ రష్మిక మందన పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఇక జాహ్నవి కపూర్ ను కూడా ఈ సినిమాలో నటింపజేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందిస్తున్న కథను త్రిబులార్ మూవీ తెరకెక్కుతుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్